ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి నియోజకవర్గంలోని కస్తూర్బా గర్ల్స్ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాత్రూమ్స్ లేక బయట లైట్స్ ఆపేసి ఆరు బయట స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో కస్తూర్బా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు ఇలా తమ గోడును చెప్పుకుంటూ ఏడ్చేస్తున్నారు. చదువుకోవడానికి కూడా అవ్వట్లేదు అమ్మ, పేద చాలా ఓప్స్ పెట్టుకుంటారు. మేము మేము చాలా ఓప్స్ పెట్టుకున్నాం సార్. మేము పక్క పళ్ళు నుంచి వస్తాం సార్. మా అమ్మ నాన్న చాలా కష్టపడతారు సార్. ఇది ఎదురు ఇలాంటి బయట అందరూ అనుకుంటున్నా సార్. అసలు ఇక్కడ ఏం చెప్పట్లేదు సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చెప్పుకోవాలి. చాలా మందికి ఈ రిపోర్ట్ ఇచ్చాం సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని లెటర్లు రాస్తాం సార్. అన్ని లెటర్లు బయట దొరకడం తప్ప ఎవరు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మా ప్రిన్సిపల్ మంచిగా హెల్ప్ చేసారు సార్. మాతో ఉంటానని చెప్పారు. కానీ అయినా మేడం వస్తుంది సార్. మా మేడం అందరూ మా మీద ప్రిన్సిపల్ మా మీద చాలా కమ్మ పెట్టుకుని ఉన్నారు సార్. ఏదైనా సరే మా వైపే తిప్పుతున్నారు సార్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా టెన్త్ క్లాస్ ప్రిన్సిపల్ మమ్మల్ని ప్రతిసారి తిడతా సార్. అసలు ఇక్కడ ఉన్నా ఏవి సాల్వ్ చేయాలని అర్థమైపోయింది సార్. మా బ్యాచ్ కాకపోయినా నెక్స్ట్ బ్యాచ్ కన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం సార్. మేము చేస్తూ పోతాం. థ్యాంక్ యూ సార్. టీచర్స్ అనేది అసలు ఏం చెప్పట్లేదు. సోషల్ మేడం ముఖ్యంగా అసలు చెప్పట్లేదు సార్. తెలుగు గ్రామర్ అయితే అసలు అర్థం కావట్లేదు సార్. మా పేరెంట్స్ అసలు పాస్ అవుతున్నారో లేదో కూడా అడుగుతున్నాను సార్. అసలు చెప్తున్నారంటే చెప్తున్నాం అంటున్నాం అంతే. అసలు పాస్ అవుతామో లేదో కూడా తెలియట్లేదు సార్. బాత్రూమ్స్ కానీ అసలు ఏం బాగోవు సార్. అసలు ఒక బ్రేక్ రూమ్ కానీ ఏంటి ఉండదు సార్. ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి అయితే ముఖ్యంగా అసలు రూమ్స్ అనేవి ఉండవు సార్. అసలు టీచర్స్ అనేది అసలు ఏం చెప్పలేదు. అసలు మేము మేము అసలు పాస్ అవుతామా లేదా అసలు మేము పేరెంట్స్ని చూసుకోవాలంటే అసలు మేము ముందు బాగా చదువుకోవాలి సార్. అసలు ఇక్కడ ఏం చెప్పట్లేదు సార్. అసలు టీచర్స్ అది ముఖ్యంగా తెలుగు గ్రామర్ అది అస్సలు రాదు సార్. మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. మేము ఎవరితో చెప్పుకున్నా ఇప్పుడు వరకు చాలా మంది చైల్డ్ యాక్ట్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ మాకు ఎవరు సమస్యలు తీర్చలేదు. 200 నెంబర్స్ కూడా 2 వాష్రూమ్స్ అలాగే మాకు పడుకోవడానికి కూర్చోడానికి తినడానికి అన్ని ఒకటే రూమ్స్. సరిగ్గా తిన్నప్పుడు వాష్రూమ్ పడలేదు వచ్చి తినలేకపోతున్నాం సార్. చాలా నడదలను కూడా వచ్చేస్తున్నాయి సార్. అలాగే మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. పడుకోవడానికి కూడా కూర్చోడానికి బెంచెస్ లేవు. పడుకోవడానికి ప్లేస్ లేదు. వరండాల్లో పడుకుంటున్నాం. వరండాల్లో పెట్లయి పెట్టుకొని కూర్చుంటున్నాం. క్లాసులు పెట్టడానికి కూడా లేదు. కొంతమంది టీచర్స్ అసలు బాగా చెప్పట్లేదు. షాష్లో తెలుగు మ్యాథ్స్ అయితే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మేము రేపు టెన్త్ ఫెయిల్ అయిపోతే మరి మా పేరెంట్స్ అందరూ మా మీద హోప్ పెట్టుకుంటారు కదా సార్. మరి మేము ఏమైపోయినా పర్వాలేదా సార్. ఏంటి మాకు మేము ఎంతమంది చెప్పినా ఇప్పటికి వచ్చి ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. మేము మా స్కూల్ ఇక్కడ ఉందని ఎవరు గుర్తించట్లేదు సార్. భోజనం తినేటప్పుడు మాకు అక్కడ డ్రైనేజ్ స్మెల్ ఇవన్నీ వచ్చేసి మస్కిటోస్ ఇవన్నీ కుడుతున్నాయి సార్. కానీ మేము ఎయిత్ నుంచి వచ్చాం కానీ ఒకసారి కూడా ప్లే గ్రౌండ్ ఏమీ లేదు సార్ ఆడుకోవడానికి. ఈ దుస్థితిపై టీడీపీ నేత వంగలపూడి అనిత ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డీఈఓలతో కలిసి హాస్టల్లోని సౌకర్యాలను పరిశీలించారు. ఓ మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బెంచెస్ బయట వేసుకొని పడుకుంటారట. మళ్ళీ లేచి మళ్ళీ బెంచెస్ లోపల వేసుకొని మళ్ళీ స్కూల్ సాగిస్తారట. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఈరోజు? నాడు నేడు అని పెట్టాము. విద్యా వ్యవస్థను ఎక్కడో తీసుకెళ్ళి పెడుతున్నాము. మా జగనన్న పరిపాలనలోని విద్యా వ్యవస్థ గుబాళించేస్తుందని చెప్పిన ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మన చుట్టుపక్కల మన ఇంట్లో ఆడపిల్లలే హాస్టల్లో చదువుకోవడానికి వచ్చి వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పైగా ఒక స్టెప్ వేస్తే ఏదో రకంగా అడ్జస్ట్ అవుదాములే చదువులు బాగుంటాయి అనుకుంటే చదువులు చెప్పే టీచర్స్ని కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరినీ కూడా ఇక్కడ టీచర్స్ కింద పెట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎమ్మెల్యే తాలూకా బస్సుళ్ళకి బానిసైపోయి ఈరోజు ఇక్కడున్న చాలామంది టీచర్స్ కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఇక్కడ చాలామంది టీచర్స్ ఈరోజు ఉదయమే ఒక సోషల్ టీచర్ కూడా రిజైన్ చేసింది. ఇక్కడున్న వాచ్మెన్ల దగ్గర నుంచి నిన్న కాక మొన్నటి వరకు ఒక వాచ్మెన్ జెంట్ వాచ్మెన్ కూడా వచ్చి కూర్చునేవాడు.